ఓం శాంతి ఈరోజు తేదీ ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాపుదాత రివైస్ డేట్ పదకొండు పదకొండు రెండు వేలు టైటిల్ సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురండి ఈరోజు బాపుదాత తమ హోలీయెస్ట్ అంటే అత్యంత పవిత్రులు హైయెస్ట్ అంటే అత్యంత ఉన్నతులు లక్కీయెస్ట్ అంటే అత్యంత భాగ్యశాలు స్వీటెస్ట్ అత్యంత మధురమైన పిల్లలను చూస్తున్నారు పూర్తి విశ్వంలో సమయానుసారం హోలీయెస్ట్ ఆత్మలు వచ్చారు మీరు కూడా హోలీయెస్ట్ ఆత్మలే కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రకృతి జీతులుగా అయ్యి ప్రకృతిని కూడా సతో ప్రధానంగా తయారు చేస్తారు మీ పవిత్రతా శక్తి ప్రకృతిని కూడా సతోప్రధాన పవిత్రంగా తయారు చేస్తుంది కనుక ఆత్మలైన మీ అందరికీ ప్రకృతి యొక్క ఈ శరీరం కూడా పవిత్రమైనదే ప్రాప్తిస్తుంది మీ పవిత్రతా శక్తి విశ్వంలోని జడము చైతన్యమైన వాటన్నింటినీ పవిత్రంగా తయారు చేస్తుంది కనుక మీకు శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది ఆత్మ కూడా పవిత్రము శరీరం కూడా పవిత్రం అంతేకాక ప్రకృతి యొక్క సాధనాలు కూడా సతో ప్రధాన పావనంగా ఉంటాయి అందుకే మీరు విశ్వంలోని పవిత్ర ఆత్మలు పవిత్ర ఆత్మలే కదా మిమ్ములను మీరు విశ్వంలోనే పవిత్ర ఆత్మలని భావిస్తున్నారా బాబా అడుగుతున్నారు మీరు ఉన్నతమైన వారు కూడా ఎందుకు ఉన్నతమైన వారు ఎందుకంటే ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుణ్ణి గుర్తించారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ద్వారా ఉన్నతోన్నతమైన ఆత్మలుగా తయారయ్యారు సాధారణ స్మృతి వృత్తి దృష్టి కృతి అన్నీ మారిపోయాయి శ్రేష్ట స్మృతి స్వరూపము శ్రేష్ట వృత్తి శ్రేష్ట దృష్టి తయారయ్యాయి ఎవరినైనా కలిసినప్పుడు ఏ వృత్తితో కలుస్తారు వృత్తితో ఆత్మిక దృష్టితో కళ్యాణ భావనతో ప్రభు పరివారమనే భావనతో కలుస్తారు కనుక ఉన్నతమైన వారిగా అయ్యారు కదా మారిపోయారు కదా అంతేకాక మీరెంత భాగ్యశాలురు మీ భాగ్యరేఖను ఏ జ్యోతిష్యులు గీయలేదు స్వయం భాగ్య విధాతయే మీ భాగ్యరేఖను గీశారు అంతేకాక మీకు ఎంత పెద్ద గ్యారంటీ ఇచ్చారు ఇరవై ఒక్క జన్మలకు మీ భాగ్యరేఖ అవినాశీగా ఉండే గ్యారంటీ తీసుకున్నారు ఒక్క జన్మ కాదు ఇరవై ఒక్క జన్మలు ఎప్పుడూ దుఃఖము మరియు అశాంతి అనుభవం అవ్వవు సదాసుఖంగా ఉంటారు జీవితంలో మూడు విషయాలు అవసరము ఆరోగ్యము ఐశ్వర్యము మరియు సంతోషము మీ అందరికీ ఈ మూడు తండ్రి ద్వారా వారసత్వంగా ప్రాప్తించాయి ఇరవై ఒక్క జన్మలకు గ్యారంటీ ఉంది కదా అందరూ గ్యారంటీ తీసుకున్నారా వెనుక ఉన్నవారికి గ్యారంటీ లభించిందా అందరూ చేతులెత్తుతున్నారు చాలా మంచిది పిల్లలుగా అంటే తండ్రి ద్వారా వారసత్వం లభించడం మీరేమైనా ఇప్పుడింకా పిల్లలుగా అవుతూ ఉన్నారా పిల్లలుగా అవుతూ ఉన్నారా లేక అయిపోయారా పిల్లలుగా తయారవ్వడం అనేది ఉండదు జన్మిస్తూనే పిల్లలుగా అయిపోతారు జన్మిస్తూనే తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు కనుక ఇలాంటి శ్రేష్ఠ వాక్యాన్ని తండ్రి ద్వారా ఇప్పుడు ప్రాప్తి చేసుకున్నారు అంతేకాక మీరు ధనవంతులు కూడా మీరు బ్రాహ్మణాత్మలు క్షత్రియులు కాదు బ్రాహ్మణులు బ్రాహ్మణాత్మ నిశ్చయంతో నేను ఫలానా కాదు నేను శ్రేష్ఠ ఆత్మను ప్రపంచంలోనే రిచెస్ట్ ఆత్మను అని అనుభవం చేస్తుంది బ్రాహ్మణులంటే ప్రపంచంలోనే ధనవంతులు ఎందుకంటే బ్రాహ్మణాత్మకు పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులో పదమాల సంపాదన ఉంది మరి పూర్తి రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తూ ఉండవచ్చు ఆలోచించండి ప్రతి అడుగులో పదమాలు అన్నప్పుడు పూర్తి రోజంతటిలో ఎన్ని పదమాలు అవుతాయి తండ్రి ద్వారా మీరు ఇలాంటి ఆత్మలుగా అయిపోయారు బ్రాహ్మణాత్మనైన నేను ఎలాంటి ఆత్మను అనేది స్మృతిలో ఉండడమే భాగ్యము కనుక ఈరోజు బాపుదాదా ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు మీరు కూడా మీ భాగ్య నక్షత్రాన్ని చూసుకుంటున్నారా బాపుదాదా పిల్లలను చూసి సంతోషిస్తారా లేక పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారా ఎవరు సంతోషిస్తారు తండ్రా లేక పిల్లలా ఎవరు పిల్లలు తండ్రి సంతోషించరా తండ్రి పిల్లలను చూసి సంతోషిస్తారు పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారు ఇరువురు సంతోషిస్తారు ఎందుకంటే ఈ ప్రభు మిలనము ఈ పరమాత్మ ప్రేమ ఈ పరమాత్మ వారసత్వము ఈ పరమాత్మ ప్రాప్తులు ఇప్పుడే ప్రాప్తిస్తాయని పిల్లలకు తెలుసు ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు అంతే కదా బాపుదాదా ఇప్పుడు కేవలం ఒక విషయాన్ని పిల్లలకు రివైజ్ చేస్తున్నారు అది ఏ విషయమై ఉంటుంది మీకు అర్థమైంది కదా ఇప్పుడు శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురండి అని బాపుదాదా రివైజ్ చేస్తున్నారు ఇది విశ్వాత్మల పిలుపు ని తీసుకొచ్చేవారెవరు మీరేనా లేక ఇంకెవరైనా ఉన్నారా ఇలాంటి సుందరమైన శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు మీరందరే కదా ఒకవేళ మీరే అయితే చేతులెత్తండి అచ్చా రెండవ విషయం కూడా ఉంది అది కూడా మీకు అర్థమైపోయింది కనుకనే నవ్వుతున్నారు కదా మంచిది దాని తారీఖు ఏది తారీఖునైతే నిర్ణయించండి ఇప్పుడు విదేశీయుల టర్న్ జరగాలని తారీఖు నిర్ణయించారు కదా దీని తేదీనైతే నిర్ణయించారు మరి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే ఓ ఆత్మలు దీని తేదీ ఏదో చెప్పండి అది కనిపిస్తుందా మొదట మీ దృష్టిలోకి వచ్చినప్పుడే విశ్వంలోకి వస్తుంది బాపుదాదా అమృతవేళలో విశ్వంలో చక్కెర వేసినప్పుడు చూసి చూసి విని విని దయగలుగుతుంది ఆనందంలో కూడా ఉన్నారు కాని ఆనందంతో పాటు ఆయోమయంలో కూడా ఉన్నారు కనుక బాబుదాదా ప్రశ్నిస్తున్నారు దాతా పిల్లలైన ఓ మాస్టర్ దాతలు మీ మాస్టర్ దాతృత్వ స్థితి యొక్క పాత్రను తీవ్ర వేగంతో విశ్వం ముందు ఎప్పుడు ప్రత్యక్షం చేస్తారు లేక ఇప్పుడింకా లోపల తయారవుతున్నారా ఏర్పాట్లు చేసుకుంటున్నారా విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు ఇప్పుడు విశ్వాత్మలపై చూపించండి పరివర్తనైతే జరగాల్సిందే ఇదైతే నిశ్చితం మరియు జరగాల్సింది కూడా నిమిత్త ఆత్మలైన మీ ద్వారానే అయితే ఇక ఆలస్యం ఏ విషయంలో దాదా ఒక వేడుక చూడాలని కోరుకుంటున్నారు ప్రతి బ్రాహ్మణ పుత్రుని హృదయంలో సంపన్నత మరియు సంపూర్ణత యొక్క జెండా ఎగురుతూ కనిపించాలి ఎప్పుడైతే ప్రతి బ్రాహ్మణుని లోపల సంపూర్ణత యొక్క జెండా ఎగురుతుందో అప్పుడే విశ్వంలో తండ్రి యొక్క ప్రత్యక్షత జెండా ఎగురుతుంది కనుక ఇలాంటి జెండా వేడుకను చూడాలని బాపుదాదా కోరుకుంటున్నారు ఎలాగైతే శివరాత్రి రోజున శివ అవతరణ జెండాను ఎగురవేస్తారో అలా ఇప్పుడు శివశక్తి పాండవుల అవతరణ గురించిన నినాదాలు వెలువడాలి శివశక్తులే వెలసెను అంటూ మీరు ఒక పాటను పాడతారు కదా ఇప్పుడు విశ్వంలోని వారు శివునితో పాటు శక్తులు పాండవులు ప్రత్యక్షమయ్యారు అనే పాట పాడాలి పరదాలు ఎంతవరకు ఉంటారు పరదాలో ఉండడం మంచిగా అనిపిస్తుందా కొద్ది కొద్దిగా మంచిగా అనిపిస్తుందా మంచిగా అనిపించడం లేదా అయితే పరదాను తొలగించేవారెవరు బాబా తొలగిస్తారా ఎవరు తొలగిస్తారు డ్రామా తొలగిస్తుందా లేక మీరు తొలగిస్తారా తొలగించేది మీరే అయినప్పుడు ఇక ఆలస్యం ఎందుకు తొలగించడం లేదంటే ఇంకా పరదాలో ఉండడం మంచిగా అనిపిస్తుందని అర్థమవుతుంది కదా దాదాకు ఇప్పుడు కేవలం ఒకే శ్రేష్ట ఆశ ఉంది వాహ వచ్చేశారు 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 అని పాట అందరూ పాడాలి అది అవుతుందా చూడండి దాదీలందరూ అవుతుందని చెప్తున్నారు మరి ఎందుకు అవ్వడం లేదు కారణమేమిటి అందరూ అవుతుంది అని చెప్తున్నా జరగకపోవడానికి కారణమేమిటి అందరూ సంపన్నంగా లేరు అవ్వలేదు ఎందుకు అవ్వలేదు తేదీ చెప్పండి తేదీ అయితే బాబా చెప్పాలి దాదా యొక్క మహామంత్రమేదో గుర్తుందా దాదా ఏమని అంటారు ఎప్పుడో కాదు ఇప్పుడే అని అంటారు బాబా ఫైనల్ తేదీ ఏంటో మీరే చెప్పండి అని దాది అంటున్నారు అచ్చా దాదా ఏ తేదీ అయితే చెప్తారో అప్పటికి మిమ్ములను మీరు మలుచుకొని ఇచ్చిన మాటను నిభాయిస్తారా పాండవులు నిభాయిస్తారా పక్కాయేనా ఒకవేళ హెచ్చు తగ్గులు చేస్తే ఏం చేయాలి మీరు తేదీ చెప్తే ఎవరు హెచ్చుతగ్గులు చేయరు శుభాకాంక్షలు మంచిది చూడండి ఇప్పుడు తేదీ చెప్తున్నాం బాపుదాదా దయాహృదయాలు కనుక తారీఖు చెప్తున్నారు శ్రద్ధగా వినండి బాపుదాదా పిల్లలందరిపై ఈ శ్రేష్ట భావనను ఆశను ఉంచుకుంటారు తక్కువలో తక్కువ ఆరు నెలల్లో ఆరు నెలలు ఎప్పటికీ పూర్తవుతాయి మే నెలకు మే నెలలో నేను అంటే నేను మై మై అనేది సమాప్తం అవ్వాలి అయినప్పటికీ బాపు దాదా అవకాశం ఇస్తున్నారు తక్కువలో తక్కువ ఈ ఆరు నెలల్లో సమాప్తం అవ్వాలి బాపుదాదా ఇంతకుముందు సీజన్లో కూడా పని ఇచ్చారు స్వయాన్ని జీవన్ముక్త స్థితి యొక్క అనుభవంలోకి తీసుకురండి సత్యయుగ సృష్టి యొక్క జీవన్ముక్తి కాదు సంగమం యొక్క జీవన్ముక్తి స్థితి ఎలాంటి విఘ్నము పరిస్థితులు సాధనాలు లేక నేను మరియు నాది దేహాభిమానపు నేను మరియు దేహాభిమానపు నాది అనే భావనతో సేవ చేయడం వీటన్నింటి ప్రభావం నుండి ముక్తంగా ఉండాలి నేనైతే ముక్తంగా ఉండాలని అనుకుంటున్నాను కానీ ఈ విఘ్నం వచ్చేసింది కదా ఈ విషయమే చాలా పెద్దదిగా అయిపోయింది కదా అని అనరాదు చిన్న విషయమైతే వెళ్ళిపోతుంది కానీ ఇది చాలా పెద్ద విషయం ఇది చాలా పెద్ద పరీక్ష పెద్ద విఘ్నము పెద్ద పరిస్థితి అని అనుకుంటారు కానీ ఎంత పెద్ద పరిస్థితి అయినా విఘ్నమైనా సాధనాల ఆకర్షణ మిమ్ములను ఎదుర్కొన్న అవి తప్పకుండా ఎదుర్కొంటాయని ముందే తెలుపుతున్నాము అయినా కూడా ఆరు మాసాలలో తక్కువలో తక్కువ డెబ్భై ఐదు పర్సెంట్ ముక్తం అవ్వగలరా బాపు దాదా వంద పర్సెంట్ అని చెప్పడం లేదు డెబ్బై ఐదు పర్సెంట్ అనగా మూడు వంతుల వరకు చేరుకున్నప్పుడే పూర్తిగా చేరుకోగలరు కనుక ఆరు నెలల్లో ఒక నెల కూడా కాదు ఆరు నెలలు ఇస్తున్నాము అనగా సగం అంటే అర్ధ సంవత్సరం మరి ఈ తేదీని ఫిక్స్ చేయగలరా చూడండి దాదీలు తేదీని ఫిక్స్ చేయమని చెప్పారు దాదీల ఆజ్ఞను అంగీకరించాలి కదా ఫలితం చూసి బాపు దాదా స్వతహాగానే ఆకర్షణలోకి వచ్చేస్తారు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కనుక ఆరు మాసాలలో డెబ్బై ఐదు శాతం ముక్తం అవ్వాలి వంద శాతం అని చెప్పడం లేదు దానికోసం మళ్ళీ సమయం ఇస్తాము మరి ఇందులో రెడీగా ఉన్నారా రెడీ కాదు ఆరు మాసాలలో రెడీ అవ్వాలి ఇది ఇష్టమేనా లేక ఏమవుతుందో ఏమో అని కొద్దిగా ధైర్యం తక్కువగా ఉందా సింహం కూడా వస్తుంది పెళ్లి కూడా వస్తుంది అన్నీ వస్తాయి విఘ్నాలు కూడా వస్తాయి పరిస్థితులు కూడా వస్తాయి సాధనాలు కూడా పెరుగుతాయి కానీ సాధనాల ప్రభావం నుండి ముక్తంగా ఉండాలి ఇష్టమైతే చేతులెత్తండి టీవీలో చూపించండి చేతులు బాగా ఎత్తండి కిందకు దించకండి దృశ్యం బాగా కనిపిస్తుంది అచ్చా ముందుగానే శుభాకాంక్షలు మేము చాలా చనిపోవాల్సి వస్తుంది అని అనకండి చనిపోకండి లేక జీవించకండి కానీ తయారవ్వాల్సిందే ఈ మరణము మధురమైనది ఈ మరణంలో దుఃఖమనేది ఉండదు ఈ మరణం అనేకుల కళ్యాణం కొరకు కనుక ఇలా మరణించడంలో మజా ఉంది దుఃఖం లేదు సుఖముంది ఇలా జరిగిపోయింది కదా అందుకే ఇది జరిగింది అని సాకులు చెప్పకండి ఇలాంటి సాకులు చెల్లవు సాకులు చెప్తారా చెప్పరు కదా ఎగిరేకల యొక్క ఆటను ఆడండి ఇక ఏ ఆటను ఆడకండి దిగజారే కళ యొక్క ఆట సాకులు చెప్పే ఆట బలహీనతల ఆట ఇవన్నీ సమాప్తమైపోవాలి కేవలం ఎగిరే కళ యొక్క ఆట ఆడాలి సరేనా అందరి ముఖాలు వికసించి ఉన్నాయి ఆరు నెలల తర్వాత కలుసుకునేందుకు వచ్చినప్పుడు ఎలాంటి ముఖాలు ఉంటాయో అప్పుడు కూడా ఫోటో తీస్తాము డబల్ విదేశీలు వచ్చారు కదా కనుక డబుల్ ప్రతిజ్ఞ చేసే రోజు వచ్చేసింది ఇతరులెవ్వరినీ చూడకండి తండ్రిని చూడండి బ్రహ్మ తల్లిని చూడండి ఇతరులు చేసినా చేయకపోయినా చేయడమైతే అందరూ చేస్తారు అయినప్పటికీ వారి పట్ల కూడా దయాభావన ఉంచండి బలహీనులకు శుభ భావన యొక్క బలాన్ని ఇవ్వండి బలహీనతలను చూడకండి అలాంటి ఆత్మలకు మీ ధైర్యమనే చేతినిచ్చి పైకి ఎత్తండి ఉన్నతంగా చేయండి ధైర్యమనే చేతిని సదా స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఇస్తూ ఉండండి ధైర్యమనే చేయి చాలా శక్తిశాలి బాపుదాదా యొక్క వరదానము ధైర్యమనే ఒక్క అడుగు పిల్లలది అనే వేయి అడుగులు తండ్రివి నిస్వార్థ పురుషార్థం చేయడంలో మొదట నేను నిస్వార్థ పురుషార్థము స్వార్థం యొక్క పురుషార్థం కాదు ఈ నిస్వార్థ పురుషార్థం ఎవరు చేస్తారో వారే బాబా సమానులు బ్రహ్మ బాబాతో అయితే ప్రేమ ఉంది కదా అందుకే బ్రహ్మకుమారి లేక బ్రహ్మకుమారులని పిలువపడతారు సెకండ్లో జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకోండి అని మీరు ఛాలెంజ్ చేస్తారు కదా ఇప్పుడు సెకండ్లో స్వయాన్ని ముక్తంగా చేసుకొనుటపై అటెన్షన్ ఇవ్వండి ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురండి మీ సంపూర్ణత యొక్క సమీపతయే శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది మీరు యజమానులు కదా రాజులు కదా మీరు స్వరాజ్య అధికారులే కదా అయితే మరి ఆజ్ఞాపించండి ఇది చేయరాదు ఇది చేయాలి అని రాజులు ఆజ్ఞాపిస్తారు కదా అలా మీరు కేవలం ఆజ్ఞాపించండి ఇప్పుడిప్పుడే మీ మనసును చూసుకోండి ఎందుకంటే మనసు అనేది ముఖ్యమంత్రి కనుక ఓ రాజులారా మీ మనసు అనే మంత్రిని ఆజ్ఞాపించి ఒక్క సెకండ్లో ఆ శరీరీ విదేహీ స్థితిలో స్థితం చేయగలరా ఒక్క సెకండ్లో స్థితం అవ్వాలని ఆజ్ఞాపించండి ఐదు నిమిషాలు డ్రిల్లు చేయించారు బాబా అచ్చా సదా లవ్లీ మరియు లక్కీ ఆత్మలకు బాపుదాత ద్వారా ప్రాప్తించిన సర్వప్రాప్తుల అనుభవి ఆత్మలకు స్వరాజ్య అధికారిగా అయి అధికారం ద్వారా స్వరాజ్యాన్ని చేసేటటువంటి శక్తిశాలి ఆత్మలకు సదా జీవన్ముక్త స్థితి యొక్క అనుభవి హయ్యెస్ట్ ఆత్మలకు భాగ్య విదాత ద్వారా శ్రేష్ట భాగ్యరేఖ ద్వారా లక్స్ట్ ఆత్మలకు సదా పవిత్ర దృష్టి పవిత్ర వృత్తి ద్వారా స్వపరివర్తన నుండి విశ్వ పరివర్తన చేసే హోలీయెస్ట్ ఆత్మలకు బాపుదాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే డబల్ విదేశీ అతిథులతో సమయం యొక్క పిలుపు అనే ప్రోగ్రాంకు వచ్చిన అతిథులతో బాపుదాదా మాట్లాడుతున్నారు అందరూ మీ మధురమైన ఇంటికి మధురమైన పరివారంలోకి వచ్చి చేరుకున్నారు కదా ఈ చిన్న మధురమైన పరివారము ప్రియంగా అనిపిస్తుంది కదా అంతేకాక మీరు కూడా ఎంత ప్రియంగా అయిపోయారు అన్నింటికంటే మొదట పరమాత్మకు ప్రియంగా అయిపోయారు అయిపోయారు కదా అయిపోయారా లేక అవుతారా మిమ్మల్ని అందరినీ చూసి అందరూ ఎంత సంతోషిస్తున్నారో చూడండి ఎందుకు సంతోషిస్తున్నారు అందరి ముఖాలు ఎంత సంతోషంగా ఉన్నాయో చూడండి ఎందుకు సంతోషిస్తున్నారు ఎందుకంటే వీరందరూ ఈశ్వరీయ సందేశకులుగా అయ్యి ఆత్మలకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్త ఆత్మలని వారికి తెలుసు ఆ రోజు అక్కడ ఐదు ఖండాల వారు ఉన్నారు కనుక ఐదు ఖండాలలో సందేశం చేరిపోతుంది సహజం కదా చాలా మంచి ప్లాన్ తయారు చేశారు ఈ ప్లాన్లో పరమాత్మ శక్తి నింపి పరివారం యొక్క సహయోగాన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉండండి అందరి సంకల్పాలు బాబు దాదా వద్దకు చేరుకుంటున్నాయి చాలా మంచి మంచి సంకల్పాలు నడుస్తున్నాయి ప్లాన్లు తయారవుతున్నాయి కనుక ప్లాన్లను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చేందుకు ధైర్యము మీది మరియు సహయోగం తండ్రి మరియు బ్రాహ్మణ పరివారానిది కేవలం నిమిత్తంగా అవ్వండి అంతే శ్రమ చేయకండి నేను పరమాత్మ కార్యంలో నిమిత్తంగా ఉన్నాను అని భావించండి ఏ కార్యం చేస్తున్నా నేను ఇన్స్ట్రుమెంట్ను సేవార్థంగా తయారుగా ఉన్నాను నేను ఇన్స్ట్రుమెంట్ను నడిపించేవారు వారంతట వారే నడిపిస్తారు అని భావించాలి ఈ నిమిత్త భావము మీ ముఖముపై నిర్మాణము మరియు నిర్మాణ భావమును ప్రత్యక్షం చేస్తుంది చేయించేవారు నిమిత్తంగా కార్యం చేయిస్తారు మీరు మైక్ మరియు మైట్ తండ్రిది సహజమే కదా కనుక నిమిత్తంగా అయ్యి స్మృతిలో హాజరైపోండి అంతే అప్పుడు మీ ముఖము మీ ఫీచర్స్ స్వతహాగానే సేవకు నిమిత్తంగా అయిపోతాయి కేవలం మాట ద్వారా సేవ చెయ్యరు కానీ ఫీచర్స్ ద్వారా కూడా మీ ఆంతరిక సంతోషము ముఖము ద్వారా కనిపిస్తుంది దీనినే అలౌకికత అని అంటారు ఇప్పుడు అలౌకికంగా అయిపోయారు కదా లౌకిక స్థితి సమాప్తమైపోయింది కదా నేను ఆత్మను ఇదే అలౌకికత నేను ఫలానా ఇది లౌకికత మరి మీరు ఎవరు అలౌకికమా లేక లౌకికమా అలౌకికము కదా అచ్చా మీరు బాపుదాదా మరియు పరివారం ఎదురుగా వచ్చేశారు చాలా మంచి ధైర్యం ఉంచుకున్నారు చూడండి మీరు కూడా కోట్లలో కొంతమందే వెలువడ్డారు కదా ఎంత పెద్ద గ్రూపు ఉండేది అందులో ఎంతమంది వచ్చారు కనుక కోట్లలో కొంతమందే వెలువడ్డారు అచ్చా దాదాకు ఈ గ్రూపు అంటే ఇష్టముంది అందరూ ఎంత సంతోషిస్తున్నారు చూడండి మీకంటే ఎక్కువగా వీరందరూ సంతోషిస్తున్నారు ఎందుకంటే సేవ యొక్క రిటర్న్ ను ఎదురుగా చూసి సంతోషిస్తున్నారు శ్రమ యొక్క ఫలితం లభించిందని సంతోషిస్తున్నారు కదా మంచిది ఇప్పుడు మీరు బాలకుల నుండి మాలికులు బాలకులు అంటేనే మాస్టర్లు పిల్లలను సదా మాస్టర్లు అని అంటారు అచ్చా వరదానము సఫలం చేసుకునే విధి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే వరదాని మూరత్ భవ సంగమ యుగంలో పిల్లలైన మీకు వారసత్వం కూడా ఉంది మరియు వరదానము కూడా ఉంది సఫలం చేసుకోండి మరియు సఫలతను పొందండి సఫలం చేసుకోవడం అనేది బీజము మరియు సఫలత అనేది ఫలము ఒకవేళ బీజం మంచిగా ఉంటే ఫలము లభించకపోవడం అనేది జరగదు ఎలాగైతే మీరు ఇతరులకు మీ సమయము సంకల్పము సంపద అన్నీ సఫలం చేసుకోండి అని చెప్తారో అలా మీరు కూడా మీ సర్వ ఖజానాల లిస్టులో ఏ ఖజానా సఫలమైంది ఏ ఖజానా వ్యర్థమయ్యిందని చెక్ చేసుకోండి సఫలం చేసుకుంటూ ఉంటే సర్వ ఖజానాలతో సంపన్న వరదాని మూర్తులుగా అయిపోతారు స్లోగన్ పరమాత్మ అవార్డును తీసుకునేందుకు వ్యర్థము మరియు నెగటివ్ను అవాయిడ్ చేయండి ఓం శాంతి